నా పేరు ప్రసాద్ అండి. మేము హైదరాబాద్ నిజాంపేటలో ఉంటాం. నిజాంపేట నుంచి వచ్చాము. వంశీ గారితో ఇంత ముందర కూడా 4-5 సార్లు ప్రయాణం చేశాం. అన్ని ప్రయాణాలు సక్రమంగా జరిగినాయి. నేపాల్ రావటం మాత్రం ఎప్పటి నుంచి అడుగుతున్నాను వంశీ గారిని, నేపాల్ వేయండి ట్రిప్ అని. అటువంటి నేపాల్ ట్రిప్ వేసి ముందరగానే చెప్పాడు మాకు. అప్పటి నుంచి కూడా మేము నేపాల్లో ముక్తినాథ్ ఎట్లా ఉంటుంది ఏముంటుందని అంతా ఎంక్వైరీ చేసుకున్నాం. చూసుకున్నాం కూడా, యూట్యూబ్లో చూసాము అంతా, దాని గురించి ఎట్లా ఉంటుందని చూసుకున్నాం. చాలా ఈజీ అనిపించింది. కానీ ముక్తినాథ్ ప్రయాణం చాలా కష్టంగానే ఉందండి. మాకైతే చాలా కష్టం అనిపించింది నాకు. ఎస్పెషలీ గుర్రం దిరంకి దిగంగానే, గుర్రమే క్యాంపు గుర్రం దిగంగానే అక్కడ పడిపోవడం జరిగింది. నేను పడిపోయిన తర్వాత ఇంకా నేను రాను, నువ్వు వెళ్ళిపో అని మా భార్యని నేను వెళ్ళిపోయి చూసిరాపో భగవంతుడిని అని అన్నాను. కానీ నేను వెళ్ళను, మీతోనే వస్తాను, ఇద్దరం కలిసి వెళ్దాం అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ లోపల ఒక వ్యక్తి ఎవరు వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్ళి భగవంతుడు దర్శనం చేయించి తీసుకొచ్చి మళ్ళీ గుర్రం ఎక్కించారండి. ఇది మాత్రం ప్రత్యక్షంగా మేము అర్థాత్ భగవంతుడే వచ్చాడని అనుకుంటున్నాం. ముక్తినాథ్ చూసిన దానికి యూట్యూబ్లో, వెళ్ళి వచ్చిన దానికి చాలా తేడా. అక్కడ చూసేదానికి మాత్రం చాలా ఈజీగా అనిపించింది. ఈజీగా కేసు మెట్లని కానీ చాలా కష్టంగా ఉన్నాయి. అక్కడ కొద్ది శ్వాస ఆడటం కూడా అది కొద్దిగా చాలా కొద్ది కష్టంగానే ఉంది. నా పేరు సుబ్బలక్ష్మి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. అది ప్రయాణం కాశీ నుంచి నేపాల్ వరకు అనుకున్నాము. కానీ కాశీ కూడా చాలా బాగుంది. అంతకుముందు చూసిన దానికంటే ఇప్పుడు రీమోడల్ చేసిన తర్వాత చాలా చక్కగా ఉంది, చూడాలనిపించింది. అదేవిధంగా మరి పశుపతినాథ్ టెంపుల్ అనుకున్నాము, అది కూడా కఠినమైన కానీ బాగా ప్రయాణం బాగా జరిగింది. మరి బస్సులో వాళ్ళందరూ కూడా అందరం కలిసి ప్రయాణం చేశాం కాబట్టి చాలా బాగుంది. ముక్తినాథ్ అంటే నేను శివుడు అనుకున్నాను అక్కడ, కానీ అక్కడ విష్ణుమూర్తి అన్నమాట. అది అనిపించేటప్పటికి ముక్తినాథ్ అంటే అసలు ముక్తి అంటే విడుదల. దేనికి విడుదల అంటే ఈ జనన మరణ చక్రాల నుంచి విడుదల అవటమే ముక్తి. కానీ అది ఎవరు చేయిస్తారంటే పరమాత్మే. మరి అంత కఠిన ప్రయాణంలో మనదంటూ ఏమీ లేకుండా హాయిగా వెళ్ళి ఆ పరమాత్మ చూసి ఆనందంగా వచ్చాము. ఎంత శ్రమ పడ్డా కానీ మనకి శ్రమ పడినట్టు అనిపించలేదు. చాలా బాగుంది. అన్నీ కూడా యాత్రలో కొండలు పర్వతాలు ఇవన్నీ కూడా అసలు ప్రకృతిని మనం ఆరాధించడం అనేది చాలా బాగుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఎందుకంటే ప్రకృతి ఇంత అందంగా ఉంటుందా అనే విషయం ఈ నేపాల్లో తెలిసింది. మరి నేపాల్ కూడా చాలా బాగుంది. బుద్ధుడి విగ్రహం చూసాము. అన్నీ కూడా చాలా చూడదగ్గ ప్రదేశాలు, కానీ చూడొచ్చు. శ్రమపడినా వీటిని ఆస్వాదించాలి, ఆనందించాలి, ప్రయాణం కూడా చెయ్యాలి.